The organisms that had a note of card in their life cycle at any stage is called a chordata. Furtherly, the chordata is divided into two groups. One is a protochordata, another one is a vertebrata. In this video, we detailed discuss about protochordata. On a protochordate, let me see about the protochordate. Protochordate is also furtherly divided into the urochordata and cephalochordata. First of all, proto means the first. That's why protochordate is also called first form chordates. The major characteristics of the protochordata is they are the triploblastic animals and coelomates. They are the bilaterally symmetrical. They have a dorsal nerve cord. They have a post anal tail. And another major feature is the note of card. Note of card untadi kabatte dini mana chordata ani antam. And ee protochordata lo some చిన్న కరెక్షన్ ఏంటంటే నోటోకార్డ్ అనేది ఎర్లీ స్టేజ్ దట్స్ మీన్ లార్వల్ స్టేజ్లో ఉన్నట్లయితే అడల్ట్లో ఉండదు అడల్ట్లో ఉన్నట్లయితే లార్వల్ స్టేజ్లో ఉండదు ఆ విధంగా ఇంప్రాపర్ నోటోకార్డ్ అనేది ఈ ప్రోటోకార్డేటలో ఉంటుంది అండ్ దీన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే హెడ్మానియా తీసుకుందాం హెడ్మానియాలో చూసుకున్నట్లయితే హెడ్మానియా లార్వల్ స్టేజ్లో నోటో కార్డ్ అనేది ప్రజెంట్ అవుతుంది ఈ నోటో కార్డ్ అనేది ఎక్కడ ఉంటుందంటే హెడ్మానియాలో కంప్లీట్ దాని టైల్లో ఉంటుంది అది లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాగైనా మూవ్ అవ్వగలదు ఈవెన్ దే కెన్ ఇట్ కెన్ డ్యాన్స్ మన నా ఒపీనియన్లో చెప్పాలంటే డ్యాన్స్ చేయగలదు బికాస్ దే హ్యాడ్ ఎ నోటో దే హ్యాడ్ ఎ నోటో కార్డ్ ఇన్ దే లార్వల్ స్టేజ్ బట్ అడల్ట్కి వచ్చేసరికి అది పెరిగి పెద్ద కొద్దీ దానిలో నోటో కార్డ్ అనేది ఆబ్సెంట్ అవుతుంది ఆ నోటో కార్డ్ ఆబ్సెంట్ అవ్వడం వల్ల అది అటాక్ అటు మూవ్ కాలేదు దానిలో మూమెంట్ అనేది లోపిస్తుంది బికాస్ నోటోకార్డ్ ప్రొవైడ్ చేసే మేజర్ ఫీచర్ ఏంటిది ఇట్ ఈస్ అ రాడ్ లైక్ స్ట్రక్చర్ ఇట్ ప్రొవైడ్ సపోర్ట్ టు ద బాడీ ఆఫ్ ఆర్గనైజం ఇట్ హెల్ప్ ఇన్ ద మూమెంట్ అండ్ ఇట్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ ద మజిల్స్ ఆ మజిల్స్తోనే మనం మూమెంట్ చేస్తాం కాబట్టి ఆ మజిల్స్కి స్పేస్ ప్రొవైడ్ చేయడం అనేది నోటోకార్డ్ యొక్క మేజర్ ఫీచర్ అండ్ అనదర్ వన్ ఈ టైల్లో ఉంటుంది నోటోకార్డ్ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం హెడ్మానియాలో టైల్లో ఉంటుంది కాబట్టి టైల్ మీన్స్ దీన్ని మనం యూరోకార్డేటాగా మెన్షన్ చేస్తున్నాం ఎందుకు అనంటే యూరో మీన్స్ టైల్ ఇది టైల్లో నోటోకార్డ్ ఉంటుంది కాబట్టి దీన్ని యూరోకార్డేటాగా మనం చెప్పవచ్చు అనదర్ వన్ ఇస్ సెఫాలోకార్డేట్ సెఫాలోకార్డేట్ సెఫాలో మీన్స్ హెడ్ కంప్లీట్ హెడ్ నుండి చివరి టైల్ వరకు కంప్లీట్గా నోటోకార్డేట్ అనేది నోటోకార్డేట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది దట్స్ వై ఇట్స్ కాల్డ్ సెఫాలోకార్డేటా అండ్ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రోటోకార్డేటాలో హెడ్మానియా అండ్ సియోనా అండ్ సెఫాలోకార్డేటాలో చూసుకున్నట్లయితే ఆంఫియాక్సిస్ ఆంఫియాక్సిస్ అనేది అది లార్వల్ స్టేజ్లో మూవ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ అడల్ట్గా ఉన్నప్పుడు కూడా అడల్ట్ అట్ మూవ్ అవ్వగలదు బికాస్ ద నోటోకార్డ్ అనేది కంప్లీట్ ద లైఫ్ సైకిల్లో ప్రజెంట్ అయి ఉంటుంది ఆల్ రైట్ దిస్ ద క్లాసిఫికేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోటోకార్డేటా let me discuss about invertebrate classification characteristics and more in another video and I want to tell you something please like share comment us your comment is a negative or positive that will improve us please comment and we need your support thank you.